ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వాపోయారు నిజామాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థి శివకుమార్. చనిపోయిన వారిని ఏ ఒక్కరూ పరామర్శించలేదని, వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులతో సహా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వెన్నెల ఆత్మహత్యపై ఆయన స్పందించారు. ఈ మధ్యన 25 ఏప్రిల్ నేను ఒక సందేశాన్ని కూడా మీడియా ద్వారా ఈ విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రభుత్వ అధికారులకు కూడా వాళ్ళని హెచ్చరిస్తూ దాన్ని ఖండిస్తూ విద్యార్థులకు కూడా నేను చెప్పడం జరిగింది. ఇలాంటి వాటికి ఇట్లా పాల్పడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. దయచేసి ఇది ఒక పార్ట్ జీవితంలో, చదువు అనేది రకరకాలుగా మనము ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఒడిదడుగులని ఎదుర్కొని అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే మనసొప్పలే ఆరా తీస్తే మరి ఈ ఎడపల్లి మండల్, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలము ఏఆర్పి క్యాంపు గ్రామానికి వచ్చి సందర్శించి వాళ్ళ ఇంట్లో పలకరిస్తే నాకు కూడా మాటలు రావటం లేదు. ఎందుకంటే ఈరోజు మనిషి పోతే కాలము కానీ మానము కానీ ప్రాణము, ఈ మూడు పోతే రావు, అట్లా ఎన్నో ఉన్నాయి. అటువంటిది ఆ అమ్మాయి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈరోజు ప్రాణము తీసుకోవడము జరిగింది. మరి ఆ కడుపు కోతని ఎవరు తీర్చలేరు. ఈరోజు ప్రభుత్వం అయినా కానీ, ప్రభుత్వ అధికారులైనా కానీ ఎవ్వరు కూడా తీర్చలేరు. ఇప్పుడు తీసుకుపోయి అదేదో సినిమాలో చూపించినట్టు ఒక దినము ముఖ్యమంత్రి అని ఆడ పోయి కూసోబెట్టినా కానీ ఆ ప్రాణం లేచి రాదు. అట్లా అయిపోయింది కథ. ఈ తప్పిదం అంటే మామూలు తప్పిదం కాదు, తెలంగాణ రాష్ట్రానికే ఒక చెడ్డ పేరు వచ్చింది, ఒక కళంకం వచ్చింది. ఏదైనా కానీ ప్రభుత్వం కానీ పెద్ద మనుషులు పట్టించుకొని ఇలా నేను ఆలాయించిన నీడికి వచ్చినా, నేను నాకు కూడా మంచి అని పిల్లలు ఉట్టిగా మాటలు మాట్లాడితే కాదు అని చెప్పేసి నా చెల్లె తిరిగా, నా బిడ్డ తిరిగా, నేను కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన, నేను అలా మాట్లాడించిన నా కడుపు కూడా రగిలిపోతున్నది. ఆ అమ్మాయి ఫోటో చూస్తుంటే కూడా పానం ఒప్పలేదు. అదేదో నటించాలని కాదు, బాధ అట్లా అనిపిస్తున్నది. దాన్ని ఎవరు తీర్చగలరు, ఏ రకంగా తీర్చగలరు? ఇప్పటి వరకు కూడా ఈ అధికారి వచ్చి మండలం నుంచి కానీ మరి కలెక్టరేట్ నుంచి కానీ ఎవరైనా కానీ ఈవెన్ కలెక్టర్ గారు కూడా వచ్చి మరి సంప్రదించి సందర్శించి ఏం జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళ కనీసం భరోసా ధైర్యము అది కల్పించిన పాపన ఎవరు పోలేదు. మరి నాకు కూడా మంచి అనిపించలేదు. సాటి మనిషిగా మానవత్వము, మానవతా దృక్పథంతో నేను వారి ఇంటికి వచ్చి నేను సంప్రదించడం జరిగింది. ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా సరే తప్పిదాము తప్పిదామే, ఒక మనిషి వల్ల తెలిసి తెలియక పొరపాటు జరుగుతుంది. కానీ ఇది తెలిసి జరిగింది, ఒక అవగాహన లేని, ఎలాంటి ఒక పట్టు ఇది లేని వాళ్లకు ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది పెట్టి వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది పిల్లలు ప్రాణాలు పోవడానికి కారకులైనరు. మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో, మరి పిల్లలంటే వాళ్ళకి ప్రేమ లేదా, మనిషి అంటే లెక్క లేదా, ప్రాణం అంటే అసలే లెక్క లేదా, అర్థమైతే లేదు. ప్రభుత్వం పట్టించుకోవాలా ఖచ్చితంగా. మరి వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ వాతావరణాన్ని స్పష్టంగా ప్రత్యక్షంగా గమనిస్తే తప్ప తెలియదు. మరి ఏ రకంగానా ఇప్పుడు ఎన్ని లక్షలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఆ బాధను తీర్చలేము, ఆ బాధని ఆ ఏడుపుని ఆపలేము. కనీసం మానవత్వం, మానవ ధర్మం ఇక్కడికి వచ్చి సందర్శిస్తే తెలుస్తుంది. దయచేసి రావాలి అందరు కూడా. మరి సమస్యను నేను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇదేదో షో పుట్అప్ చేసి నేనేదో నేను ప్రశంసలు పొందాలా, హైలైట్ కావాలని కాదు. సమస్య సమస్యనే, సమస్య బయటికి రావాలి, అందరికి తెలియాలి. అందరు కూడా ఇక్కడికి వచ్చి వారిని పట్టించుకొని మాట్లాడి వాళ్ళకి ఏదైనా సహకారాన్ని అందించాలి. ప్రభుత్వం చేత సహాయం అందేలా అందరు కూడా పాటుపడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా.